सर एक्सप्लेन जी। गुड इवनिंग फ्रेंड्स, ఈరోజు టాపిక్ కార్బన్ కెమిస్ట్రీ, అంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అందులోని టాపిక్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ నుంచి ఏ విధంగా మనకి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అనే దాని గురించి తెలియాలి. సో కాబట్టి మనము ఈ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఫస్ట్ కార్బన్ గురించి తెలియాలి. కార్బన్ కార్బన్ అనేది మనది పీరియాడిక్ టేబుల్ లో కార్బన్ ఏ గ్రూప్ లో ఉంటుంది అంటే 14th గ్రూప్ లో ఉంటుంది. ఈ కార్బన్ చార్కోల్ నుంచి ప్రిపేర్ అవుతుంది. తర్వాత ఈ కార్బన్ నుండి నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ కూడా మనము ప్రిపేర్ చేస్తాం. ఈ కార్బన్ గురించి మనకు మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్, కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్. కార్బన్ అనేది మనకు నాన్ మెటల్, అంటే మనకు పీరియాడిక్ టేబుల్ లో మెటాలిక్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, తర్వాత మెటలాయిడ్స్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని ఎలిమెంట్స్ ని మెటలాయిడ్స్ అనే అంటారు, వాటికి మెటల్ క్యారెక్టర్ ఉంటుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది, అలాంటి వాటిని మెటలాయిడ్స్ అంటారు. అయితే మనకి కార్బన్ మాత్రము నాన్ మెటల్. ఓకే, సో కార్బన్ ఏ గ్రూప్ లో ఉంటుంది అని చెప్పాము, 14th గ్రూప్ లో ఉంటుంది. మొత్తం మనకు పీరియాడిక్ 18 పీరియడ్స్, 18 గ్రూప్స్ 7 పీరియడ్స్, అంటే ఎలిమెంట్స్ ని హారిజంటల్ లైన్ లో అరేంజ్ చేస్తే వాటిని పీరియడ్స్ అంటారు. అదే ఎలిమెంట్స్ ని వర్టికల్ లైన్స్ లో అరేంజ్మెంట్ ఉంటే వాటిని గ్రూప్స్ అని అంటారు. ఆ విధంగా మనకి కార్బన్ అనేది 14th గ్రూప్ లో ఉంటుంది. కార్బన్ పి బ్లాక్ ఎలిమెంట్. మనకు పీరియాడిక్ టేబుల్ ని 4 బ్లాక్స్ గా డివైడ్ చేస్తారు. ఒకటి ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. సో ఈ కార్బన్ అనేది మనకు పి బ్లాక్ లో 14th గ్రూప్ లో ఉంటుంది. ఈ 14th గ్రూప్ ఎలిమెంట్స్ కి ఇంకొక నేమ్ కూడా ఉంది, 4th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. 14th గ్రూప్ ఎలిమెంట్స్ ని ఇంకా ఏమంటారు స్టూడెంట్స్? 4th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఓకే, సో మరి ఈ 14th గ్రూప్ ఆ 4th గ్రూప్ లో ఉండే అంటే దీనిలో 6 ఎలక్ట్రాన్స్, 6 ప్రోటాన్స్ ఉంటాయి, అందుకే దీని అటామిక్ నెంబర్ 6. ఈ కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే మనకి 1s2 2s2 2p2 గా వస్తుంది. అంటే 1s ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్, 2s ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్, 2p ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 6 ఎలక్ట్రాన్స్ సరిపోయినాయి కదా. అంటే లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ బ్లాక్ లో ఏ ఆర్బిటల్ లోకి ఎంటర్ అయింది? p ఆర్బిటల్ లోకి ఎంటర్ అయింది. కాబట్టి ఈ కార్బన్ ని p బ్లాక్ ఎలిమెంట్ అని అంటారు. సో ఏ ఎలిమెంట్ అయినా అది ఎస్ బ్లాక్ ఎలిమెంటా, పి బ్లాక్ ఎలిమెంటా, డి బ్లాకా, ఎఫ్ బ్లాకా అని మనం ఎలా చెప్తాము అని అంటే ఆ ఎలిమెంట్ లో ఉండే లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో మనం బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్ ని ఆ బ్లాక్ ఎలిమెంట్ గా చెప్తాం. అది మీకు అందరికీ తెలిసింది. ఓకేనా? సో ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ని బేస్ చేసుకొని ఈ కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. మరి వ్యాలెన్సీ అంటే ఏమి? వ్యాలెన్సీ అనే వ్యాలెన్సీ అంటే మీకు తెలుసు అందరికి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను కూడా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. వ్యాలెన్సీ అంటే ద అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్. ఏ ఎలిమెంట్ అయినా దాని ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉండే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని దాని వ్యాలెన్సీ అని అంటారు. సో ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ చేయగలుగుతాయి, తర్వాత కాంపౌండ్స్ ని ఫామ్ చేయగలుగుతాయి. అంటే బాండ్ మేకింగ్ లో కానీ బాండ్ బ్రేకింగ్ లో కానీ ఇన్వాల్వ్ అయ్యేది ఏమి? ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్. కాబట్టి వాటినే వాటి వ్యాలెన్సీ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్,
సో ఈ కార్బన్ గురించి మనం ఎందుకు ఈరోజు ఈ టాపిక్ చెప్తున్నాము అంటే ఒక కార్బన్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేస్తుంది అని చెప్తున్నాం కాబట్టి కార్బన్ గురించి ఒక కెమిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది దాన్నే కార్బన్ కెమిస్ట్రీ అని అంటారు మన పీరియాడిక్ టేబుల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా కార్బన్ తో ఎక్కువ కాంపౌండ్స్ ని ఫామ్ చేయగలుగుతున్నాం అంటే కార్బన్ నుంచి ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అని అందరికీ తెలుస్తుంది ఎందుకు ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు కార్బన్ నుంచి ఎందుకు నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటివి ప్రిపేర్ అవుతాయి దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా సో ఆ రీజన్ ఏమంటే కార్బన్ కి హై క్యాటినేషన్ కెపాసిటీ ఉంటుంది అంటే క్యాటినేషన్ కెపాసిటీ ఎక్కువ కార్బన్ మరి క్యాటినేషన్ అంటే ఏమి సో క్యాటినేషన్ అంటే ఏమని మనకి తెలిస్తేనే మనము కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయని తెలుసుకోగలుగుతాం మరి క్యాటినేషన్ అంటే ఏమి క్యాటినేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్ లేదా ఫార్మేషన్ ఆఫ్ లాంగ్ చైన్ ఆర్ బ్రాంచ్డ్ చైన్ ఆర్ రింగ్ చైన్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి ఆ ఎలిమెంట్ లాంగ్ చైన్ అయినా ఫామ్ చేయగలగాలి బ్రాంచ్డ్ చైన్స్ అయినా ఫామ్ చేయగలగాలి లేదా రింగ్ చైన్ అయినా కానీ ఫామ్ చేయగలగాలి ఎలా దేనితో ఫామ్ చేయాలి విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్ వాటి ఆటమ్స్ తోనే అంటే ఇప్పుడు కార్బన్ ఉందనుకో అది ఆ కార్బన్ రిమైనింగ్ కార్బన్స్ తో రిమైనింగ్ కార్బన్స్ ఇంకా ఎక్స్ట్రా కార్బన్స్ తో అంటే ఒక కార్బన్ ఫోర్ కార్బన్స్ తో బాండ్ ఫార్మేషన్ చేయగలదు ఆ ఫోర్ కార్బన్స్ రిమైనింగ్ మళ్ళీ ఫోర్ కార్బన్స్ తో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది అట్లా బాండ్ ఫార్మేషన్ చేస్తూ పోతుంది కార్బన్ సో కార్బన్ కి క్యాటినేషన్ కెపాసిటీ ఎక్కువ ఇక్కడ చూడండి లాంగ్ చైన్ కార్బన్ తన ఓన్ ఆటమ్స్ తో లాంగ్ చైన్ ని ఫార్మేషన్ చేయగలదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కార్బన్ ఉంది ఈ కార్బన్ ఫోర్ కార్బన్ ఆటమ్స్ తో బాండ్ ఫామ్ చేస్తుంది ఈ కార్బన్ అంతే అంటే ప్రతి కార్బన్ ఫోర్ కార్బన్స్ ఆటమ్స్ తో బాండ్ ఫామ్ చేస్తూ ఒక లాంగ్ చైన్ లాగా ఫామ్ కావాలి ఇంకొక ఎగ్జాంపుల్ బ్రాంచ్డ్ చైన్ ని కూడా ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాం కార్బన్ అనేది బ్రాంచ్డ్ చైన్స్ ని కూడా అంటే వాటి ఓన్ ఆటమ్స్ తోనే బ్రాంచ్డ్ చైన్ కూడా ఫామ్ చేయగలదు ఈ విధంగా తర్వాత రింగ్ చైన్ ఇక్కడ చూడండి రింగ్ చైన్స్ ని కూడా ఫామ్ చేస్తుంది కార్బన్ సో రింగ్ చైన్ అయితే ఏమవుతుందంటే మనకి కార్బన్స్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో మనము కరెక్ట్ గా చెప్పగలుగుతాం ఒక ఇప్పుడు సపోజ్ హెక్సేన్ ఉంది హెక్సేన్ ఫార్ములా రాస్తే మనము సి టు హెచ్ సిక్స్ సి సిక్స్ హెచ్ సిక్స్ హెక్సేన్ సో ఈ విధంగా ఉంటుంది చూడండి ఒక నిమిషం ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఇక్కడ హెక్సేన్ హెక్సేన్ ఫార్ములా సి సిక్స్ హెచ్ సిక్స్ అని చెప్తున్నాను లాంగ్ అది సి సిక్స్ హెచ్ ఫోర్టీన్ సో ఈ విధంగా చైన్ ఫార్మేషన్ చేయగలిగింది చూడండి మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సిక్స్ కార్బన్స్ ఉన్నాయి హైడ్రోజన్స్ ఫోర్టీన్ హైడ్రోజన్స్ ఇది సి సిక్స్ హెచ్ ఫోర్టీన్ ఇది హెక్సేన్ దీన్ని సైక్లోహెక్సేన్ అని అంటారు ఎందుకు దీన్ని సైక్లోహెక్సేన్ అంటారు అని అంటే సైక్లిక్ ఫామ్ లో కార్బన్స్ బాండ్ ఫార్మేషన్ చేస్తున్నాయి ఇక్కడ మనకు లాంగ్ చైన్ అంటే ఒక కార్బన్ లాంగ్ చైన్ లో ఎన్ని కార్బన్స్ తోనైనా బాండ్ ఫార్మేషన్ చేయగలదు అంటే దీనికి లిమిట్ అనేది ఉండదు బాండ్ ఫార్మేషన్ చేస్తూ పోతుంది అదే మనం సైక్లిక్ కాంపౌండ్స్ అని తీసుకుంటే దానికి లిమిట్ ఉంటుంది ఇప్పుడు హెక్సేన్ అంటే సిక్స్ కార్బన్సే ఉంటాయి పెంటేన్ అంటే ఫోర్ సైక్లో పెంటేన్ అంటే ఫైవ్ కార్బన్సే ఉంటాయి అంటే ఎన్ని కార్బన్స్ తో చైన్ ఫామ్
దాని నేమ్ వస్తుంది. ఫైవ్ ఉంటే సైక్లోపెంటేన్ అని, సిక్స్ ఉంటే సైక్లోహెక్సేన్ అని, ఫోర్ ఉంటే సైక్లోబ్యూటేన్ అని సైక్లిక్ స్ట్రక్చర్స్ కి అందంగా లిమిట్ గా మనము ఎన్ని కార్బన్స్ ఉన్నాయో మనము చెప్పగలుగుతాం. సో ఈ విధంగా క్యాటినేషన్ అంటే మెయిన్ గా అర్థం ఏమి అంటే ద ఫార్మేషన్ ఆఫ్ లాంగ్ చైన్ ఆర్ బ్రాంచ్ చైన్ ఆర్ రింగ్ చైన్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్. ఒక ఎలిమెంట్ తన ఓన్ ఆటమ్స్ తో లాంగ్ చైన్ అయినా ఫామ్ చేయగలదు, బ్రాంచ్ చైన్ అయినా ఫామ్ చేయగలదు, రింగ్ చైన్ అయినా ఫామ్ చేయగలదు. సో ఆ కెపాసిటీనే క్యాటినేషన్ కెపాసిటీ అని అంటారు. సో కాబట్టి కార్బన్ కి క్యాటినేషన్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకే నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేస్తుంది. అందుకే ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, కార్బన్ నుంచి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏవేవి అనే దాని గురించే ఒక టాపిక్, ఒక చాప్టర్ పెట్టడం జరిగింది. ఆ చాప్టర్ నేమే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఓకేనా? ఇప్పుడు కార్బన్ అంటే ఏమి, కార్బన్ ఏ గ్రూప్ లో ఉంటుంది, కార్బన్ కి ఏ ప్రాబిలిటీ ఉంది లేదా ఏ కెపాసిటీ ఉంది, ఇవన్నీ మనము తెలుసుకున్నాం. ఇప్పుడు కార్బన్ ఏ బాండ్స్ ని ఫామ్ చేయగలదు, ఓన్ ఆటమ్స్ తోనా కానీ లేదా అదర్ ఎలిమెంట్స్ తో కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ బాండ్స్ ని కార్బన్ ఫామ్ చేయగలదు అనే టాపిక్. సో చూడండి, ద పాసిబిలిటీ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ బై ఎ కార్బన్ ఆటమ్. ఒక కార్బన్ ఆటమ్ ఎన్ని బాండ్ ఫార్మేషన్ చేయగలదు, దానికి ఎన్ని ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక కార్బన్, వెరీ గుడ్, ఒక కార్బన్ ఫోర్ సింగిల్ బాండ్స్, ఒక కార్బన్ ఫోర్ సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయగలదు. అంటే ఆ సింగిల్ బాండ్స్ సేమ్ ఎలిమెంట్స్ తోనైనా సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయగలదు లేదా అదర్ ఎలిమెంట్స్ తో అయినా కానీ. ఓకేనా? ఆ సింగిల్ బాండ్స్ కూడా ఏది, కోవలెంట్ బాండ్స్. మనకి బాండ్స్ అంటే తెలుసు, బాండ్స్ కొన్ని టైప్స్ గా డివైడ్ చేస్తున్నారు. మీకు తెలిసిన టైప్స్ ఆఫ్ బాండ్స్ ఏవి అంటే అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేషన్, కోవలెంట్ బాండ్. ఎక్కువగా మీరు అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ గురించి చదివారు. ఓకేనా? సో కార్బన్ ఫామ్ చేసే ఆ సింగిల్ బాండ్స్ ఏవి అంటే కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, టు ఆటమ్స్ మధ్య కానీ లేదా టు గ్రూప్స్ మధ్య కానీ ఒక కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ ఆర్ టూ గ్రూప్స్. రెండు ఎలిమెంట్స్ మధ్య కానీ, రెండు ఆటమ్స్ మధ్య కానీ లేదా రెండు గ్రూప్స్ మధ్య కానీ టూ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే మనకు కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మీకు అందరికీ తెలిసిందే. ఓకేనా? సో కాబట్టి ఒక కార్బన్ ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేయగలదు అంటే ఫోర్ సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయగలదు. ఆ ఫోర్ సింగిల్ బాండ్స్ దేని సేమ్ ఎలిమెంట్స్ అయినా సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయగలదు లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్ సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఎలిమెంట్స్ తో కార్బన్ ఫోర్ సింగిల్ కోవలెంట్ బాండ్స్ ని ఎలా ఫామ్ చేయగలుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ సిహెచ్ ఫోర్ చూడండి, ఒక కార్బన్ ఫోర్ సేమ్ ఎలిమెంట్ ఏదది, హైడ్రోజన్, ఫోర్ సేమ్ ఎలిమెంట్స్ తో ఫార్మేషన్ సింగిల్ కోవలెంట్ బాండ్ ని ఫామ్ చేయగలిగింది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ సిసిఎల్ ఫోర్, దీనే కార్బన్ టెట్రాక్లోరైడ్ అని కూడా అంటారు. ఇందులో కూడా ఒక కార్బన్ ఫోర్ ఫోర్ క్లోరిన్ ఆటమ్స్ తో బాండింగ్ లో ఇన్వాల్వ్ అయింది. ఈ ఫోర్ క్లోరిన్ ఆటమ్స్ కార్బన్ మధ్య ఏ బాండ్ ఉంది, సింగిల్ కోవలెంట్ బాండ్ ఉంది. విధంగా సేమ్ ఎలిమెంట్స్ తో ఒక కార్బన్ ఫోర్ సింగిల్ కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇంకొకటి, ఫోర్ సింగిల్ కోవలెంట్ బాండ్స్ సేమ్ ఆటమ్స్ తో కాకుండా అనదర్ ఎలిమెంట్స్ తో కూడా ఇది ఫామ్ చేయగలుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే
ఎగ్జాంపుల్ చూడండి CHCl Br దీనిని బ్రోమో క్లోరో మీథేన్ అని కూడా అంటారు సో దీనికి స్ట్రక్చర్ రాస్తే H Cl CH2 రాస్తాం Br లేదంటే మనం 4 అంటే ఇక్కడ F కూడా తీసుకోవచ్చు F పై ఎగ్జాంపుల్ లో ఒక కార్బన్ फोर सेम एलिमेंट्स तो फोर सिंगल कोवलेंट बॉन्ड्स ने फॉर्म చేస్తుంది ఇక్కడ అదే కార్బన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఒకటి హైడ్రోజన్ ఒకటి క్లోరిన్ ఒకటి బ్రోమిన్ ఫోర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ తో ఫోర్ సింగల్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే దీని బట్టి ఒక కార్బన్ ఎన్ని బాండ్ ఫార్మేషన్ చేయగలదు అంటే ఫస్ట్ వచ్చేసి ఫోర్ సింగిల్ కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది విత్ ఇట్స్ సేమ్ విత్ ద సేమ్ ఎలిమెంట్స్ అండ్ విత్ అనదర్ ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ తోైనా ఫోర్ సింగిల్ కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది లేదు అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ తో కూడా ఫోర్ కోవలెంట్ సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది సో ఇది ఫస్ట్ నెక్స్ట్ ఈ కార్బన్ సింగిల్ బాండ్స్ ఒక్కటే ఫామ్ చేయగలుగుతుందా లేదు సింగిల్ బాండ్స్ తో పాటు డబుల్ బాండ్స్ కూడా ఫామ్ చేయగలుగుతుంది అంటే ఒక కార్బన్ 1 డబుల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్ 2 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయగలుగుతుంది Carbon atoms may also form one double bond and two single bonds. So carbon atom anedi emi inga em form cheyagalutadi one double and two single bonds. So manam example teeskunte చూడండి దీని ఈథీన్ అని అంటారు దీని ఫార్ములా C2H4 ఈథీన్ లో ఒక కార్బన్ చూడండి ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంది దీని సెకండ్ కార్బన్ అనుకుంది మనకి ఇక్కడ 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ కార్బన్ ఇది సెకండ్ కార్బన్ సో ఫస్ట్ కార్బన్ ఈ కార్బన్ చుట్టూ మనకి వాలెన్స్ 4 కాబట్టి 4 కాన్స్ ఉన్నాయి 1 2 3 4 అయితే ఈ 4 కాన్స్ సింగిల్ బాండ్స్ కాదు ఈ కార్బన్ చుట్టూ 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి 1 డబుల్ బాండ్ ఉంది ఇది డబుల్ బాండ్ ఇది సింగిల్ బాండ్ అంటే ఒక కార్బన్ 1 డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది ఇక్కడ కార్బన్ ఫస్ట్ కార్బన్ 1 డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది అదే విధంగా సెకండ్ కార్బన్ తీసుకున్నా కూడా ఇందులో కూడా మనకు 1 డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ఫామ్ అయ్యాయి సో దీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది కార్బన్ అనేది 4 సింగిల్ బాండ్స్ నే కాదు 1 డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ని కూడా ఫామ్ చేస్తుంది నెక్స్ట్ ఇంకా ఎన్ని బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ కాగలదు అంటే థర్డ్ వన్ వచ్చేసి కార్బన్ ఆటమ్ also form one single bond one single bond one triple bond and one triple bond so carbon anedi inga enni enni bonds ni form chestundi carbon atoms also forms one single and one triple bond ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా ఎవరు గుర్తులేవా ఎగ్జాంపుల్స్ ఓకే నేనే చెప్తా
example, ethane. ఇందాక ఎగ్జాంపుల్ ఈథీన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈథైన్. అంటే ఇందులో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. దీని ఫార్ములా గుర్తుందా? C2H2. చూడండి, దాని స్ట్రక్చర్ రాస్తున్నా నేను. కనిపిస్తుందమ్మా స్ట్రక్చర్? చూడండి, ఇక్కడ మనకు 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కదా. దీన్ని ఫస్ట్ కార్బన్ అనుకుందాం, దీన్ని సెకండ్ కార్బన్ అనుకుందాం. సో ఫస్ట్ కార్బన్, ఈ కార్బన్ కి ఎన్ని డబల్ బాండ్స్ ఉన్నాయి, ఎన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి, ఎన్ని ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి? 1 ట్రిపుల్ బాండ్ ఉంది, 1 సింగిల్ బాండ్ ఉంది. మన సెకండ్ కార్బన్ తీసుకుంటే కూడా, ఈ సెకండ్ కార్బన్ కూడా ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది? 1 ట్రిపుల్ బాండ్, 1 సింగిల్ బాండ్. మొత్తం బ్యాలెన్స్ 4 సరిపోయింది. ఓకే, సో కార్బన్ అనేది 4 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయగలుగుతుంది, 1 డబల్ బాండ్, 2 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయగలుగుతుంది, తర్వాత 1 ట్రిపుల్ బాండ్ అండ్ 1 సింగిల్ బాండ్ ని ఫామ్ చేయగలుగుతుంది. అంతేకాకుండా 2 డబల్ బాండ్స్ కూడా ఫామ్ చేయగలుగుతుంది. సో మనం ఎగ్జాంపుల్ రాసినాం అనుకోండి, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మొత్తం మనకు 3 కార్బన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. ఫస్ట్ కార్బన్ తీసుకుంటే ఈ కార్బన్ ఎన్ని బాండ్ ఫార్మేషన్ చేయగలిగింది? 1 డబల్ బాండ్. ఇక్కడ 2 హైడ్రోజన్స్ తో బాండ్ ఫార్మేషన్ చేసింది. అంటే ఈ 2 హైడ్రోజన్స్ తో అంటే ఏమి? అక్కడ 2 సింగిల్ బాండ్స్ ఉంటాయి అని అర్థం. సో మీకు స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయాల్సి రాయాలి అంటే ఈ విధంగా నేను పైన రాసిన స్ట్రక్చర్ ని మీకు హైడ్రోజన్స్ ని క్లియర్ గా చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ సేమ్ ఇక్కడ చూడండి. ఈ కార్బన్ ఇది ఫస్ట్ కార్బన్. ఎవరమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఏమన్నా డౌటా? ఏమన్నా ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే అమ్మా, అర్థమవుతుందమ్మా? ఎస్ మేడం. ఓకే ఓకే అమ్మా. సో చూడండిమ్మా, ఈ కార్బన్ 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి, 1 డబల్ బాండ్. అంటే 1 డబల్ బాండ్ ని 2 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేసింది. సో దీని ఫస్ట్ కార్బన్ అనుకుంటే, సెకండ్ కార్బన్ చూడండి, 2 డబల్ బాండ్స్. సెకండ్ కార్బన్ ఎన్ని బాండ్ ఫార్మేషన్ చేసింది? 2 డబల్ బాండ్స్. థర్డ్ కార్బన్ తీసుకుంటే 1 డబల్ బాండ్, 2 సింగిల్ బాండ్స్. వెరీ గుడ్. అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పగలుగుతారు? ఒక కార్బన్ ఎన్ని బాండ్ ఫార్మేషన్ చేయగలదు, అంటే బాండ్ ఫార్మేషన్స్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ చేయడానికి, ఒక కార్బన్ కి ఎన్ని టైప్స్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నాయి అంటే, మన వచ్చేసి హలో ఏమ్మా, ఏం డిస్టర్బెన్స్? సో పాసిబిలిటీ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ బై ఏ కార్బన్ ఆటమ్ ఈస్ ఫస్ట్ వన్, కార్బన్ ఫార్మ్స్ 4 సింగిల్ బాండ్స్. కార్బన్ ఫార్మ్స్ 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ విత్ ద సేమ్ ఎలిమెంట్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకేనా? నెంబర్ 2, కార్బన్ ఆటమ్ మే ఆల్సో ఫార్మ్ 1 డబల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్. నెక్స్ట్, కార్బన్ ఆటమ్ ఆల్సో ఫార్మ్ 1 సింగిల్ బాండ్ అండ్ 1 ట్రిపుల్ బాండ్. నెక్స్ట్ ఏమి, కార్బన్ ఆటమ్ మే ఆల్సో ఫార్మ్ 2 డబల్ బాండ్స్. సో 2 డబల్ బాండ్స్ ని ఫార్మ్ చేయగలుగుతుంది, 2 సింగిల్ బాండ్స్ 1 డబల్ బాండ్ ని ఫార్మ్ చేస్తుంది, 1 ట్రిపుల్ బాండ్, 1
సింగిల్ బాండ్ ని ఫామ్ చేయగలుగుతుంది. ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా? అర్థమైంది. ఓకే, సో కార్బన్ అనేది రిమైనింగ్ అంటే అనదర్ ఎలిమెంట్స్ తో కూడా సింగిల్ డబుల్ బాండ్ ని ఫామ్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిథైల్ సయనైడ్ CH3 CN. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మిథైల్ సయనైడ్ అంటారు దీన్ని. సో దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది.